ం శ్రీమాత్రే నమ పచ్చకర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పెడతారు పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని పచ్చకర్పూరం కుంకుమ పువ్వు కలిపి డబ్బు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుందని వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుందని పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం ఇస్తే ఇంత శుభకార్యాలు త్వరగా జరుగుతాయని పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయట పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది పిల్లలు లేని వారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న పచ్చకర్పూరాన్ని కుబేర దీపంలో వెలిగించడం ఎంతో మంచిది